महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुगदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्तमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वादि साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तो नमामि। ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా ప్లవనామ సంవత్సర శుభోదయము శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది। అందులో కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసం నందున ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము। కన్యా రాశి వారికి ఘాతవారం శనివారము। శనివారం రోజున కన్యా రాశి వారు ఏలు కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు బుధునికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన యెడల విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే 27 నక్షత్రములలో ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలు। మీరు కన్యా రాశిలో ఉత్తర నక్షత్ర జాతకులైనచో కెంపు రత్నాన్ని ధరించవచ్చును। హస్త నక్షత్రం 4 పాదాలు, మీరు హస్త నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించవచ్చును। చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు, మీరు చిత్తా నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించవచ్చును। ఈ మాసనందున గ్రహ సంచారంలో 8వ ఇంట గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాల యందు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి, అంతగా రాణింపు ఉండదు। ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, ఆదాయం సరిగా ఉండదు, ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకత వస్తూ ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు, కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు వస్తూ ఉంటాయి, బంధుమిత్రుల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, కొన్ని సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది। ఏ పని చేయగాలను కూడా మనసు ముందుకు రాకుండా ఉంటుంది, గమనించగలరు। కావున కన్యా రాశి వారికి ఈ మాసనందున అనుకూలమైన ఫలితం లేనందువలన వీలైనంత వరకు అమ్మవారికి ప్రీతికరంగా చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకున్న యెడల విశేషణ ఫలితం లభించగలదు। అలాగే రుద్రపారాయణ రుద్రహోమం జరిపించుకున్న యెడల, శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించుకున్న యెడల, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న యెడల సాధ్యమైనంత వరకు సమస్యలు కొద్ది వరకు తొలగిపోతాయి, గమనించగలరు। జయ శ్రీమన్నారాయణ।